హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము. 6th స్టాండర్డ్ అరక పాఠం బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఏమేమి ఉన్నది? పాఠం బొమ్మలో ఇద్దరు రైతులు వ్యవసాయము చేస్తూ ఉన్నారు, భూమిలో కనిపిస్తున్నారు, భూమిపైన కనిపిస్తూ ఉన్నారు. ఒక రైతు దున్నుతూ ఉన్నారు, 4 ఎద్దులు ఉన్నవి, ఒక పిల్లవాడు కనిపిస్తున్నాడు, పంట పొలాలు, పంపులో నీళ్లు, ఒక స్త్రీ బుట్ట తలపైన పెట్టుకొని భోజనం తీసుకొని వెళ్తూ కనిపిస్తూ ఉంది. ఒక రైతు అరకను భుజం పైన వేసుకొని వెళ్తూ ఉన్నారన్నమాట. ఈ యొక్క బొమ్మలో కనిపించినటువంటి విషయాలు. వారు ఏం చేస్తున్నారు? వారు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. గేయంలో అరక పదాన్ని గుర్తించండి, గోళం చుట్టండి. అరక అరక, ఇది మన అరక, కలపతో చేసినటువంటి చక్కని అరక, పొలమును చక్కగా దున్నే అరక, మిట్టను మెట్టను దున్నే అరక, రైతుకు అండగా నిలిచే, అండగా ఉండే అరక, అరక అరక, ఇది మన అరక. ఈ గేమ్లో అరక అనేటువంటి పదాన్ని గుర్తించి గోళం చుట్టండి. ఇప్పుడు ఆ రా కా అనేటువంటిది మనము ఇక్కడ గోళము లేదా ఇక్కడ కలరు అనేటువంటిది చూడండి. ఆ అనేటువంటి అక్షరము, రా అనేటువంటి అక్షరము, కా అనేటువంటి అక్షరము. తర్వాత వచ్చేసి కింద 1, 2, 3 అనేటువంటి నెంబర్లు ఇవ్వడం జరిగింది. అరక ఉన్నటువంటి ఎన్ని అక్షరాలు ఉన్నవి, 1వ అక్షరము ఏది, 2వ అక్షరం ఏది, 3వ అక్షరం ఏది అనేటువంటి అడగడం జరిగింది. ఆ రా కా. తర్వాత వచ్చి 1, 2 అక్షరాలు కలిపి చదవండి. అరా. తర్వాత వచ్చేసి 3, 2, 3 అక్షరాలని కలిపితే కారాక, కరకర. 3, 2, 3, 2 అక్షరాలను వరుసగా చదవండి, కరకర. తర్వాత వచ్చేసి క్రింది బొమ్మలు చూడండి. వీటిని అరక శబ్దాలతో మొదలయ్యేటువంటి బొమ్మలకు అక్షరాలలో జతపరచండి. ఇక్కడ అమ్మ ఆ, తర్వాత వచ్చేసి రథం రా, కా కన్ను కా. సో ఈ విధమైనటువంటి బొమ్మలు ఇవ్వడం జరిగింది, వాటికి మీరు జతపరచండి. క్రింది అక్షరాలను గీతల మధ్యలో రాయండి. అరక అనేటువంటిది మీరు రాయండి. ఆ అనేటువంటి అక్షరము, రా అనేటువంటి అక్షరము, కా అనేటువంటి అక్షరము కలిపితే అరక అరక. ఇక్కడ బొమ్మ అనేటువంటిది వేయండి, రంగులు వేయండి. అరక అనేటువంటి బొమ్మకి రంగులు వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.